పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని అషిక్ గ్రాండ్ ప్యారడైజ్ నందు ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సహారీ ప్రత్యేక విందులో జబర్దస్త్ ఆర్పీ పాల్గొని తన చేతుల మీదుగా వడ్డించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ భాష, అన్వర్ భాష, సందాని భాష, పలువురు ముస్లింలు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు అనేది చాలా సహజంగా ఇచ్చేది కూడా. కానీ సహారీ అనేది అర్లీ మార్నింగ్ 1-2 గంటలకు లేచి నీట్గా వండించి వచ్చిన అతిథుల్ని ఆహ్వానించి వాటిని నీట్గా వడ్డించి వాళ్ళు తినేంత వరకు దగ్గరుండి లోటుపాట్లను గమనించి వీళ్ళందరికీ ఏం కావాలని ఆలోచించి వాళ్ళని అతిథుల్ని ఒక దేవుళ్ళ భావించి అక్కడ మనం ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళ కళ్ళల్లో నీట్గా ఆహ్వానించి వాళ్ళు బయటకు పంపిస్తాం. ఇలాంటి ఒక్కటిది చాలా అరుదుగా జరుగుతుంటుంది ఈ సహారీ అనేది. ఇఫ్తార్ అనేది ఎక్కడైనా కూడా మనం చూసేది, అలాగే సహారీ మన గూడూరులో మన ఆషిక్ హోటల్లో జరగడం అనేది చాలా సంతోషం. దానికి చాలామంది వస్తున్నారు. దీని గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది చాలా దగ్గరలో పనిచేసేవాళ్ళు వాళ్ళు విడివిడిగా ఈ సహారీ విందుని ఆరగించడం కానీ తినడం కానీ కుదరదు, ఒంటరిగా ఉండిపోతారు, చేసుకోవడానికి టైం ఉండదు, ఏదో దిగులుతో ఉంటారు. అలాంటిది ఇలా అక్కడక్కడ మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంలో చేకూర్చి ఇలాంటి ఒక సహారీ విందుకు ఆహ్వానించి వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ దేవుణ్ణి కోరుకుంటూ తినడం అనేది చాలా అరుదు. అలాంటిది ఇక్కడ జరగడం, వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఉపవాసాలు కానీ తర్వాత ఈ రంజాన్ మాసాన్ని మొత్తాన్ని 30 రోజులు ఇక్కడ సంతోషంగా జరుపుకోవాలని, వాళ్ళకి అల్లా ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విందునిస్తున్నటువంటి ఇస్మాయిల్ బాయ్ గారికి, అదేవిధంగా అన్వర్ గారికి, వాళ్ళ యొక్క బృందానికి కానీ నా యొక్క చిన్న మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను మీ కిరాక్ ఆర్పీ.